हेलो एवरीवन, वेलकम टू कीर्तिस किचन एंड फैशन। दिस इज कीर्ति। मीरंदरू एला उन्नारू ना कमेंट सेक्शन लो शेयर चेसुकोंडी। नेनैते चाला बागुन्नानु। एप्पटिलागाने ई रोज कूडा गोल्ड कलेक्शन तो मी मुंदुकैते वच्चेसानु। कलेक्शन अयिते चूसेसेंडी, फस्ट नुंची लास्ट वरकु स्किप चेयकुंडा स्टार्ट चेसेद्दामु। मुंदुगा ब्लाक बीड्स चेयनु लॉकेट लो वच्चेसी इला फ्लवर डिजाइन लागा वच्चि किंदकि एक्सटेंड चेसुकुंटू ब्लाक बीड्स तो హ్యాంగింగ్స్ ఇచ్చేసారు। ఇంకా చైన్ మోడల్ వచ్చేసి ఆల్టర్నేటివ్గా గోల్డ్ బాల్స్, అలాగే చైన్ బ్లాక్ బీడ్స్ అనేవి డిజైన్ వచ్చింది। ఈ చైన్ యొక్క వెయిట్ 25-30 grams వరకు ఉంటుంది। నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము, స్టెప్స్ హారము। ఈ స్టెప్స్ హారానికి ఇక్కడ 3 స్టెప్స్గా వచ్చింది। మిడిల్లో ఫ్లవర్ డిజైన్ అలాగే గోల్డ్ డిజైన్ అనేది ఆల్టర్నేటివ్గా వచ్చింది। సైడ్కి వచ్చిన చైన్ మొత్తము గోల్డ్ బాల్స్తో డిజైన్ అనేది వచ్చింది। ఇంకా లాకెట్లో వచ్చేసి పికాక్ డిజైన్తో వచ్చి కెంపోస్తో డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు। మిడిల్లో హాఫ్ సర్కిల్ మోడల్లో డిజైన్ ఇచ్చి కిందకి ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు। దాని కిందకి హ్యాంగింగ్ లాగా వాటర్ డ్రాప్ మోడల్లో అయితే ఇచ్చేసారు। ఇంకా వైట్ స్టోన్స్తో డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు ఈ చైన్కి। నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము, మ్యాటిలు। మ్యాటిల్కి మధ్యలో లోటస్ మోడల్తో డిజైన్ అనేది వచ్చింది। ఇంకా ఎనామెల్ కలర్స్తో డిజైన్ అనేది ఆల్టర్నేటివ్గా ఇచ్చారు। రెడ్ అండ్ గ్రీన్ ఎనామెల్ కలర్స్ యూస్ చేయడం జరిగింది। ఈ మ్యాటిల్ యొక్క కలెక్షన్ 4-6 grams వరకు ఉంటుంది। నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము, చెంపచవరాలు। ఈ చెంపచవరాలకు వచ్చేసి హ్యాంగింగ్గా మువ్వలతో ఇచ్చేసి 2 స్టెప్స్గా చైన్ మోడల్తో అయితే ఇచ్చేసారు। చైన్ మోడల్ లోపల డిజైన్ అనేది మువ్వలతో హ్యాంగింగ్ లాగా ఇచ్చారు। ఈ చెంపచవరాల యొక్క వెయిటు 8-10 grams వరకు ఉంటుంది। నెక్స్ట్ కలెక్షన్ రింగు। రింగ్కి మిడిల్లో వినాయక ప్రతిమతో డిజైన్ అయితే వచ్చింది। సైడ్కి ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది। ఈ రింగ్ యొక్క వెయిట్ 6-8 grams వరకు ఉంటుంది। నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము, కాసల్పేరు హారము విత్ ఇయర్ రింగ్స్। కాసల్పేరు హారానికి మిడిల్లో లాకెట్లో వచ్చేసి అమ్మవారి ప్రతిమతో లాకెట్ అయితే వచ్చింది। సైడ్కి లోటస్ మోడల్తో డిజైన్ అనేది వచ్చి రూబీస్తో డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు। కిందకి లోటస్ మోడల్తో ఇచ్చి లాకెట్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇచ్చారు డిజైన్కి। లాకెట్ మొత్తానికి సైడ్కి హ్యాంగింగ్ లాగా మువ్వలతోను అలాగే కెంపోస్ని యూస్ చేయడం జరిగింది। ఇంకా కాసులపై హారానికి పైన డిజైన్ వచ్చేసి కాసులతో డిజైన్ అనేది వచ్చింది। కాసుల పైన అమ్మవారి ప్రతిమతో డిజైన్ అయితే వచ్చేసింది విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో వచ్చింది। ఇయర్ రింగ్స్ పైన అమ్మవారి ప్రతిమతో అయితే డిజైన్ వచ్చి కిందకి హ్యాంగింగ్ లాగా మువ్వల్ని యూస్ చేయడం జరిగింది। ఈ హారం యొక్క వెయిట్ 75-80 grams వరకు ఉంటుంది। నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము, ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్కి పైన బుట్ట దగ్గర పికాక్ డిజైన్ వచ్చింది। పికాక్ డిజైన్ వచ్చి బాడీ దగ్గర గ్రీన్ కలర్ కెంపోని యూస్ చేయడం జరిగింది। కిందకి హ్యాంగింగ్ లాగా బుట్టలతో అయితే డిజైన్ వచ్చింది। ఈ బుట్టలు కూడా ఒక సైడ్కి పికాక్ డిజైన్తో వచ్చింది, బుట్టలకి కిందకి హ్యాంగింగ్ లాగా మువ్వలు యూస్ చేశారు। ఈ ఇయర్ రింగ్స్ యొక్క వెయిట్ 10-12 grams వరకు ఉంటుంది। నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము, షార్ట్ హారము। షార్ట్ హారానికి లాకెట్లో వచ్చేసి ఓవెల్ షేప్లో డిజైన్ అనేది వచ్చింది। ఈ డిజైన్ మొత్తానికి ఎనామెల్ కలర్స్ని యూస్ చేయడం జరిగింది। సైడ్కి హ్యాంగింగ్ లాగా మువ్వలతో అయితే ఇచ్చేసారు। ఇంకా చైన్ మోడల్ వచ్చేసి ఆల్టర్నేటివ్గా ఎనామెల్ కలర్స్తో వచ్చిన డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు। ఈ హారం యొక్క వెయిట్ 25-30 grams వరకు ఉంటుంది। ఫ్రెండ్స్, నేను ఎవ్రీ గోల్డ్ కలెక్షన్ వీడియోలో చెప్పే వెయిట్ అనేది ఓన్లీ అప్రాక్సిమేట్లీగానే చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా అయితే కాదు। ఓన్లీ డిజైన్ పర్పస్ మాత్రమే వీడియోస్ చేయడం జరుగుతుంది। నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము, కెంపోస్తో హారము। ఈ కెంపోస్లో వచ్చేసి ఓవెల్ షేప్లో వచ్చినాయి, ఆల్టర్నేటివ్గా కెంపోసు అలాగే గోల్డ్ డిజైన్ అనేది వచ్చింది। ఇంకా హారానికి మొత్తము హ్యాంగింగ్ లాగా పెరల్స్ అయితే యూస్ చేశారు। ఇంకా లాకెట్లో వచ్చేసి ఓవెల్ షేప్లో వచ్చి డిజైన్ అనేది కెంపోస్ని యూస్ చేయడం జరిగింది। బ్యాక్ సైడ్కి హ్యాంగింగ్ లాగా చైన్ రింగ్ మోడల్ అయితే ఇచ్చేసారు। అలా రింగ్స్ ఇవ్వడం వల్ల హ్యాంగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది। నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము, బ్యాంగిల్స్. బ్యాంగిల్స్కి మిడిల్లో ఫ్లవర్ డిజైన్ వచ్చి కెంపోస్ యూస్ చేయడం జరిగింది। పింక్ అండ్ గ్రీన్ కెంపోస్ని యూస్ చేశారు। ఇంకా ఫ్లవర్ డిజైన్లో వచ్చేసి ఎక్స్టెండ్ చేసుకుంటూ
ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ ఫ్లవర్స్ కూడా కెంపోసిన్ యూస్ చేయడం జరిగింది. ఈ డిజైన్ అనేది హాఫ్ పార్ట్ మాత్రమే ఉంటుంది బ్యాంగిల్స్కి, రిమైనింగ్ పార్ట్ మొత్తం ప్లెయిన్గా వస్తుంది. ఈ బ్యాంగిల్స్ యొక్క వెయిట్ 25 to 30 grams వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు మన ఛానల్లో గోల్డ్ కలెక్షన్ వీడియోస్ చాలా ఉన్నాయి, వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను. అదర్వైజ్ నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి, దాంట్లో ప్లేలిస్ట్ అనేది సపరేట్గా క్రియేట్ చేసింది. ఆ విధంగా చూసినా సరే మీకు డిజైన్స్ చూడడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము, పాపిడ్ చైన్. ఈ పాపిడ్ చైన్కి లాకెట్ మోడల్లో వచ్చేసి స్క్వేర్ టైప్లో ఇచ్చారు, అలాగే చైన్ మోడల్తో డిజైన్ అనేది వచ్చింది. ఈ లాకెట్కి హ్యాంగింగ్ లాగా మొవల్స్ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము, బ్రాస్లెట్. ఈ బ్రాస్లెట్ వచ్చేసి చైన్ మోడల్తో వచ్చింది. ఈ చైన్కి కిందకి హ్యాంగింగ్ లాగా హార్ట్ షేప్లో డిజైన్ అయితే వచ్చింది. ఈ బ్రాస్లెట్ యొక్క వెయిట్ 10 to 12 grams వరకు ఉంటుంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము, వంకీ ట్యాప్ రింగ్. ఈ రింగ్కి వచ్చేసి నామ మోడల్లో వచ్చింది డిజైన్ అనేది. ఫస్ట్ వన్ వచ్చేసి పింక్ కెంపోస్ యూజ్ చేశారు, మిడిల్లో వైట్ కెంపోస్, లాస్ట్కి గ్రీన్ కెంపోస్ని యూజ్ చేయడం జరిగింది. ఈ రింగ్ యొక్క వెయిట్ 4 to 6 grams వరకు ఉంటుంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము, ఇయర్రింగ్స్. ఇయర్రింగ్స్కి వచ్చేసి బుట్ట దగ్గర ఫ్లవర్ డిజైన్లో వచ్చి మిడిల్లో బ్లాక్ కలర్ కెంపోస్ని యూజ్ చేశారు, కిందకి హ్యాంగింగ్ లాగా చైన్ మోడల్ అయితే వచ్చేసింది. ఇక్కడ చైన్ మోడల్ అనేది 3 steps వచ్చింది చైన్స్. మిడిల్లో బ్లాక్ కలర్ కెంపోని యూజ్ చేసి ఇచ్చారు. ఇయర్రింగ్స్ యొక్క వెయిట్ 4 to 6 grams వరకు ఉంటుంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము, పుస్తల తాడు విత్ సైడ్ లాకెట్. లాకెట్ డిజైన్ వచ్చేసి పికాక్ డిజైన్తో వచ్చింది. పికాక్కి బాడీ మొత్తము పింక్ కలర్ కెంపోస్ని యూజ్ చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ పార్ట్ మొత్తము గ్రీన్ కెంపోస్ని యూజ్ చేయడం జరిగింది. నోస్ దగ్గర వచ్చేసి బ్లూ కలర్ కెంపోని యూజ్ చేశారు. ఇంకా చైన్ మోడల్ వచ్చేసి ఇక్కడ 2 types ఆఫ్ చైన్ మోడల్స్ యూజ్ చేయడం జరిగింది. ఈ చైన్ యొక్క వెయిట్ 40 to 45 grams వరకు ఉంటుంది విత్ సైడ్ లాకెట్తో. ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ ఇంతటితో అయిపోయింది. ఈ కలెక్షన్లో మీకు ఏది బాగా నచ్చింది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కలెక్షన్తో మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఫర్దర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు గివ్ లైక్. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ కూడా చేయండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.